ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది ఆశాజనక వర్షాలతో ఊపందుకున్న పంటకాలం రైతన్నలకు ఎన్నో ఆశలను కలిగించింది రెండేళ్ల నష్టాలను పూడ్చుకుందామనుకున్న కర్షక లోకానికి వర్షాభావం కుదురుగా నిలవనియడం లేదు మొహం చాటేసిన వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా రైతులు బావురం అంటున్నారు అదునకు కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటకాలం సజావుగా మొదలైంది జూన్ మాసంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవటంతో రెట్టించిన ఉత్సాహంతో వివిధ రకాల పంటలను సాగు చేశారు మహబూబ్ నగర్ రైతులు జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం ఏడు లక్షల ముప్పై రెండు వేల హెక్టార్లకు గాను అరవై శాతం విస్తీర్ణంలో పైర్లను పెట్టారు సాధారణం కంటే ముప్పై వేల హెక్టార్ల అదనపు విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ప్రస్తుత వర్షాభావాన్ని గమనిస్తే సాధారణ సాగు విస్తీర్ణం పూర్తయ్యే పరిస్థితులేవన్నది అధికారుల భావన ఆరుతడి పంటలను మాత్రమే పెట్టిన సాగుదారులు వరిపై ఆశలను వదిలేసుకుంటున్నారు విత్తన పత్తి కంది పెసర ఉల్లి మిరప పంటలు సక్రమంగా చేతికొస్తే అదే పదివేలనే భావన రైతుల్లో వ్యక్తమవుతుంది అనుకున్న వర్షం లేదు అంతర్ పంట వేసినాం కంది వర్షం అయితే పచ్చిమిరపేసిన ఇంకా భారీ వానలు ఏం లేవు నీళ్ళ జలలు ఏం పెరగలేదు కింద భూగర్భ జలాలు వైరస్ బాగా ఎక్కువైపోతుంది దీంట్లో వానలు లేక పచ్చిమిరపకు ఇంకా దాంట్లో మందులు స్ప్రేయింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది గాలి ఎక్కువ ఉన్నందువల్ల మొక్కలు పోటు ఎక్కువ చనిపోతున్నాయి నల్లరేగడి భూముల్లోని పంటలు పర్వాలేదనిపిస్తున్నా ఎర్ర నేలల్లో సాగైన ఆరుతడి పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈదురుగాలుల తీవ్రత ఉష్ణోగ్రతల ప్రభావంతో మొక్కలు వాడిపోతున్నాయి మరో వారం రోజులు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగితే నల్లరేగడిలోని ఆరుతడి పంటలు ఎండిపోయే ప్రమాదముందని బాధితులు వాపోతున్నారు వానలు లేక ఇబ్బంది పడుతున్నాం మాకు పెట్టిన పెట్టుబడులు ఏం వచ్చడం లేదు స్టాలు ఎక్కువగానే లాభాలైతే లేవు ఓన్లీ పచ్చిమిరపనే మాకు దెబ్బ కొట్టేది వర్షాపాతం అనుకులు వస్తేనే రైతుకు గిట్టుబాటు ధర కానీ రైతుకు పంట కానీ బోర్లు పెరగడం కానీ ఇప్పుడు నేరుడు వర్షాపాతం లేనందుకు ఇంతవరకు కొన్ని బోర్లు ఎండిపోయినవి అవి వాన సరిగా పడక అవి ఉండేవి కూడా ఎండిపోతున్నాయి చాలా నానా కష్టాలు ఉన్నాయి ప్రస్తుతానికి బోర్ల కింద సాగైన ఆరుతడి పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా పెరగని భూగర్భ జలాలతో నీటి లభ్యత ఎంతకాలం ఉంటుందనే భయం సదరు రైతుల్లో నెలకొంది మొత్తంగా వరుణుడు కరుణిస్తే తప్ప రాష్ట్ర రైతాంగం చింత తీరడం అసాధ్యం